pretty, we have the family definition emotions. Of commerciality has been very overrated of late, and it has been misused most of the times. Commerciality anante vanda kotla cinema ne commercial cinema ani kaadu, I mean na uddeshamlo. కమర్షియాలిటీ అని అంటే సినిమా ఆడియన్కి కావలసిన అంటే టికెట్ కొనుక్కోవడానికి కావలసిన ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. టికెట్ కొనుక్కునేటోడు ఏం ఆలోచిస్తాడు, ఫైట్స్ ఉన్నాయి, కొంతమందికి ఫైట్స్ ఇష్టం ఉంటాయి, మనలో ఉన్నాయి, కొంతమంది సాంగ్స్ ఇష్టం ఉంటాయి, కొంతమంది లవ్ స్టోరీస్ ఇష్టం ఉంటాయి, చిన్న క్రైమ్ సస్పెన్స్ ఇవన్నీ మా దాంట్లో ఉన్నాయి. సో మాది కూడా పక్కా కమర్షియల్ సినిమా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇవన్నీ కూడా ఎంత ఆర్గానిక్ ఉన్నాయంటే ఏ ఎమోషన్ కూడా మళ్ళీ మీకు అంటే ఫోర్స్డ్ ఉండదు. ఈ సినిమా స్టోరీ అట్లాంటిది, ఒక వెరీ ఫ్లూయిడ్గా ఉంటుంది, ఒకదాని నుంచి ఒకటి లింక్ అవ్వకుంటూ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్. సినిమా వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కాదు ఎందుకు ఇది ఇంత పెద్ద కమర్షియల్ అని మేము అంటున్నాము. సో బట్ ఈ మూవీ టైటిల్ విషయంలో ఏదో డిస్కషన్ జరిగిందంట, గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేయడం కానీ. అంటే మేము ఒక 6 మంత్స్ వరకు ఎట్లాంటి టైటిల్ అర్థం కాక వీఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ విత్ ద టీమ్. అంటే ఏది కొన్ని ట్రై చేసినాం, ఒక 10-15 టైటిల్స్ వచ్చినాయి కానీ ఎక్కడ కూడా కరెక్ట్ యాప్ట్ టైటిల్ దొరకట్లేదు. అట్లాంటప్పుడు దెన్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది టీమ్కి, ఐ అనౌన్స్డ్ ఇన్ వాట్సాప్ గ్రూప్, గైస్ ఇట్స్ గెటింగ్ లేట్, వీ హ్యావ్ టు అనౌన్స్ సమ్ టైటిల్ ఇక్కడ, సో బెటర్ యునో హూఎవర్ కమ్స్ అప్ విత్ ద బ్రిలియంట్ టైటిల్ దే విల్ హ్యావ్ సమ్ యునో 10,000 rupees ఏమో అడ్వాన్స్ చేయాలి. ఫన్నీలీ ఇనఫ్ డైరెక్టర్ గారే వచ్చిండు, ఆయనే గెలుచుకున్నాడు 10,000. చాలా అవసరం ఉండే అప్పుడు డబ్బులు, నేను బాగా మళ్ళీ డైరెక్టర్ గారికి వెళ్తుంది. మీ ఇద్దరు షేర్ తీసుకోవాల్సింది. మా డైరెక్టర్ గారు సినిమా ఇచ్చారు, షేర్ ఎందుకు ఇంకా నాకు. కానీ టైటిల్ మాకు సినిమా అంతా అన్నపూర్ణ అన్న పేరు మీదనే సినిమా అంతా నడుస్తున్నది కానీ మాకు ఆ థాటే రాలేదు. 6 మంత్స్ తర్వాత వెయిట్ చేసి లాస్ట్కి మళ్ళీ అదే